తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు మహిళా ఉద్యమాలు గత ఎపిసోడ్లో మహిళా ఉద్యమాల గురించి వివరించడం జరిగింది అంటే ముఖ్యంగా తెలంగాణలో మహిళలు ఏ విధంగా చైతన్యవంతులయ్యారు అనే విషయానికి వస్తే మనకు ఆ పరిపాలన పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభమై పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభమైంది పంతొమ్మిది నలభై ఐదు సంవత్సరం వరకు ఆసబ్జాయి పరిపాలన సాగింది ఆసబ్జాయి పరిపాలనలో మనకు చివరికి పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో పంతొమ్మిది నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను కానీ ఆసబ్జాయి ఆసబ్జాయిలో ఆసబ్జాయి చివరి పాలకుడైన ఉస్మాన్ అలీ పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు భారతదేశ హైదరాబాద్ రాజ్యాన్ని పాలించాడు అంటే భారత భారతదేశం హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగే వరకు నిజా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఈ విధంగా హైదరాబాద్ రాజ్యం మా భారతదేశంలో కలిసిపోయింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ పంతొమ్మిది నలభై సంవత్సరంలో తర్వాత ఈ విధంగా మన ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆసబ్జాయి రాజ్యములో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది అంటే ప్రజలు చాలా వెనుకబడి ఉండేవారు ఎందుకంటే ప్రజలకు ఎలాంటి స్పెషాలిటీస్ కానీ హక్కులు కానీ హక్కులు ఎలాంటి హక్కులు కానీ ఉండేవి కాదు ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు తర్వాత తర్వాత సమాజం అంతా వెట్టి చాకిరి ఆవరించి ఉండేది ఎందుకంటే భూస్వాములు దేశముఖులు తర్వాత ఈ విధంగా అనేక భూ యాజ భూములు అనేక యాజమాన్యాల కింద ఉండేవి భూములు అనేక యాజమాన్యాల కింద ఉండేవి ఆ విధంగా యాజమాన్యాల కింద ఉండడం వల్ల అంటే మొత్తం భూమి ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైనది అయితే అందులో భూమి శిస్తు భూమి శిస్తు కింద భూ ప్రభుత్వ భూమి శిస్తు కింద ఉన్న భూమి మూడు కోట్ల ఎకరాలు తర్వాత మనకు మిగిలిన భూమి అంతా కూడా వివిధ యాజమాన్యాల కింద దేశముఖులు తర్వాత మక్తదారులు పట్టేదారులు దొరలు దేశముఖులు తర్వాత ఇట్లా భూస్వాములు ఇట్లా రకరకాల యాజమాన్యాల కింద ఉండేది వీరి వీరి దగ్గర ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజల చేత వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకునేవారు నిర్బంధ వెట్టి చాకరీ చేయించుకునేవారు ఈ విధంగా నాటి పురుషులతో పాటు స్త్రీలు కూడా వెటి చాకరీ చేయడం జరుగుతుంది జరిగేది వెట్టి చాకరీ జరి చేయడం జరిగేది అంటే ఆనాడు ఆనాటి స్త్రీలకు ఎలాంటి స్వాతంత్ర స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి లేవు ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు అనేక సాంఘిక దురాచారాలు సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి ఈ సాంఘిక ఈ సాంఘిక దురాచారాలకు స్త్రీలు బలి అయ్యారు ఆనాటి సాంఘిక దురాచారాలకు స్త్రీలు బలి కావడం జరిగింది అంటే సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు బాల్య వివాహాలు ఉండేవి తర్వాత ఆ తర్వాత భర్త చనిపోయిన స్త్రీలకు సమాజంలో చాలా అస చాలా దారుణం ఉండేది వాళ్ళ పరిస్థితి భర్త చనిపోయిన స్త్రీలు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు భర్త చనిపోయిన స్త్రీలకు వాళ్ళు వాళ్ళు ఎలాంటి పూలు ధరించరాదు మంచి దుస్తులు ధరించరాదు తర్వాత వాళ్ళు మంచి ఆహారం తినకూడదు తర్వాత బయటికి రాకూడదు సమాజంలోకి రాకూడదు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఆ కాలంలో ఉండేవి ఈ విధంగా సాంఘిక దురాచారాలు ఒక పక్క సాంఘిక దురాచారాలు తర్వాత మరొక పక్క స్త్రీలను అణచివేసే విధానం స్త్రీలను అణచివేత విధానం అంటే పురుషులతో సమానంగా స్త్రీలకు స్త్రీలకు అవకాశాలు ఉండేవి కాదు పైగా ఈ వెటి చాకిరి ఒకటి వెటి చాకిరి తర్వాత ఆడపాపల విధానం ఆడపాపల విధానం అంటే నిజాం భూస్వాముల కింద భూస్వాముల కింద ఉండేవారు భూస్వాముల కింద వీళ్ళు భూస్వాములకి ఇండ్లలోకి వారి భూస్వాముల కుమార్తెలకు సేవ చేయడానికి ఈ విధ ఈ కింది కులాల వారి పిల్లలను అమ్మాయిలను పంపించేవారు పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలకు సేవ చేసేవారు ఆ విధంగా ఆ భూస్వామి కూతురికి వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఆమెను అత్త ఆమె అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలను కూడా అక్కడికి బహుమతిగా పంపించేవారు వాళ్ళు అక్కడ ఉంపులు గత ఉండేవారు ఇలాంటి సాంఘిక దు దురాచారాలు ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉండేవి స్త్రీలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు తర్వాత మనకు స్త్రీలకు ఇలాంటి మరి ఇలాంటి పరిస్థితుల్లో పురుషులతో సమానంగా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా హక్కులు ఉండాలన్న ఉద్దేశంతో అనేక మంది అనేక మంది చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు అలా చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనకు భాగ్యారెడ్డి వర్మ ఒకరు భాగ్యారెడ్డి వర్మ ఆయనే భాగ్యారెడ్డి వర్మ తర్వాత మాడపాటి హనుమంతరావు అదేవిధంగా మనకు సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వాళ్ళు స్త్రీల హక్కుల కోసం ఉద్యమం స్త్రీల హక్కుల కోసం వాళ్ళు చేయడం జరిగింది ఆ విధంగా స్త్రీల హక్కుల కోసం వాళ్ళు చేసిన దానిలో మనకు ఇటువంటి పరి కాలంలో భాగ్యారెడ్డి వర్మ ఉన్నాడు భాగ్యారెడ్డి వర్మ నిమ్నజాతి అంటే దళిత ఉద్యమ నాయకుడు హైదరాబాదు దళిత ఉద్యమ నాయకుడు ఆయన స్త్రీల స్త్రీల సమాజంలో స్త్రీల యొక్క స్త్రీలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశారు జాతుల నిమ్న జాతుల స్త్రీలలో స్త్రీలను తన వాళ్ళు చైతన్యం తీసుకొచ్చాడు అదేవిధంగా దేవదాసి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు దేవదాసి అంటే గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ఈ భూస్వాములు తర్వాత ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మక్తిదారులు మట్ట పట్టేదారులు భూస్వాములు ఏం చేస్తారంటే చిన్నప్పుడే చిన్నప్పుడే బాల బాలికలను బాలికలను చిన్నప్పుడే వారికి బాల్యంలో ఉండే వారికి దేవదాసిలుగా వాళ్ళను ప్రకటించేవారు ఆ విధంగా వాళ్ళ వాళ్ళు అలాంటి బాలికలు దేవునికి అంకితమైపోయి దేవునికి అంకితమైపోయి ఆ దేవదాసీలుగా ఉండేవారు దేవదాసిలుగా ఉండేవారు మరి దేవునికి అంకితమైపోయిన ఈ స్త్రీలు దేవునికి అంకితమై అంకితమైపోయిన ఈ స్త్రీలు ఆ తర్వాత ఆలయాల్లో ఉంటూ ఆ ఆలయాల్లో ఉండేవారు తర్వాత ఆ ఊరికి ఆ సమాజానికి ఆ సమాజానికి ఆ గ్రామానికి సేవ చేసేవారు వారి జీవితాంతం వివాహాలు చేసుకోకూడదు ఆ జీవితాంతం వారి సంతానం మళ్ళీ దేవదాసులుగానే ఉంటారు తర్వాత సమాజము మొత్తం ఊరికి ఆ గ్రామానికి ఆ దేవ ఆలయానికి మాత్రమే పరిమితం వాళ్ళు వారు ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఇలాంటి సాంఘిక దురాచారం ఆ రోజుల్లో ఉండేది ఇలాంటి సాంఘిక దురాచారాన్ని భాగ్యారెడ్డి వర్మ ఈ జోగిని వ్యవస్థను దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి ప్రయత్నించి నిజాం చేత జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థను నిజాం చేత జోగిని వ్యవస్థ నిషేధం నిషేధం విధిస్తూ నిజాం పర్మాణ జారీ చేసినట్టు ఆయన ఉద్యమం చేయడం జరిగింది అదేవిధంగా మనకు భాగ్యారెడ్డి వర్మ ఆ విధంగా చేశాడు తర్వాత తర్వాత మనకు వచ్చిన మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు హైదరాబాదులో ఆంధ్ర పాలికల పాఠశాలను మొట్టమొదటి ఆంధ్ర బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు ఆ విధంగా ఆంధ్ర బాలికల పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి హాస్టల్ రెడ్డి హాస్టల్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పడింది రెడ్డి హాస్టల్లో మనకు ఆ కాలంలో బాలికలకు ఎలాంటి వసతి గృహాలు ఉండేవి కాదు బాలులకే లేవంటే బాల బాలికలకు ఉండేవి కాదు రెడ్డి హాస్టల్లో మెట్రికులేషన్స్ అవ్వడానికి ఈ బాలికలకు వసతి గృహము రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా బాలికలు విద్యను అభ్యసించవచ్చు అనే లక్ష్యంతో ఇక్కడ అటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది బాలికలకు రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేయబడింది బాలికలకు రెడ్డి ఆస్తులు ఏర్పాటు చేయబడింది తర్వాత అదేవిధంగా మాడపాటి హనుమంతరావు భార్య అయిన మాణిక్యాంబ ఆంధ్ర మహిళా సభకు ఒక ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది అదేవిధంగా శ్రీ విద్య కొరకు మాడపాటి హనుమంతరావు ఎనలేని కృషి చేయడం జరిగింది అదేవిధంగా మనకు తర్వాత కాలంలో సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి అనేకమైన స్త్రీల పేరుతో స్త్రీల చైతన్యం కోసం పోరాటం చేశాడని ఆయన గోల్కొండ గోల్కొండ పత్రికకు ఎడిటర్గా ఉండి ఆయన సంపాదకుడుగా ఉండి గోల్కొండ పత్రికను నడిపించేవాడు ఆ సందర్భంగా గోల్కొండ పత్రికలు ఆయన అనేకమైన వ్యాసాలు రచించేవాడు ఆ వ్యాసాలు స్త్రీల పేర్లు మారు పేర్లు స్త్రీల మారు పేర్లు పెట్టి ఆయన ప్రచురించేవాడు ఆ విధంగా వాళ్ళని రెచ్చగొట్టేవాడు ఆ విధంగా స్త్రీలలో చైతన్యం కలిగించడానికి సురవరం ప్రతాపరెడ్డి కృషి చేయడం జరిగింది తర్వాత తర్వాత మనకు అదేవిధంగా ఈ విధంగా స్త్రీల స్త్రీల ఉద్యమాల్లో చైతన్యం చేసిన వాళ్ళు చాలామంది ఉండడం జరిగింది అదేవిధంగా మనకు సమాజంలో ఆ రోజు ఈ సాంఘిక దురాచారాలతో పాటు స్త్రీలు స్త్రీలు చాలా స్త్రీలు ఎలాంటి చైతన్యం ఉండేది కాదు అదేవిధంగా మనకు ఆంధ్ర మహిళా సభ ఆంధ్ర మహాసభతో పాటు ఆంధ్ర మహిళా సభ అనేది ఏర్పడింది ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆంధ్ర జనసంఘం అనేది ఏర్పడింది అంటే తెలుగువారి హక్కుల కోసం ఏర్పడిన సంఘం ఆంధ్ర జనసంఘం పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ పన్నెండో తేదీన ఆంధ్ర జనసంఘం ఏర్పడింది ఈ విధంగా ఆంధ్ర జనసంఘం ఏర్పడిన తర్వాత 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 కాలంలో అది పంతొమ్మిది నాటికి ముప్పైనాటికి ఆంధ్ర మహాసభగా పేరుగాంచింది ఆంధ్ర మహాసభగా పేరుగాంచింది ఆంధ్ర మహాసభగా పేరుగాంచి అది ప్రతి సంవత్సరం ఆంధ్ర మహాసభ సమావేశాలు ఏదో ఒక చోట జరిగేవి జరిగి అవి అనేక ప్రజల హక్కుల కోసము అనేక అనేక అంశాల కోసం అవి పాటుపడేవి పడేవి ఆ విధంగా మనకు తీసుకున్నప్పుడు ఆంధ్ర మహాసభ కూడా శ్రీల శ్రీలో చైతన్యం తీసుకుని రావడానికి ప్రయత్నం చేసింది ఆంధ్ర మహాసభతో పాటు పంతమూరం ముప్పై సంవత్సరంలో మొట్టమొదటి మహాసభ జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ లెక్కనే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా మనకి ఆంధ్ర మహాసభ సమావేశాలు ఏదో ఒక చోట జరిగాయి ఆంధ్ర మహా సభతో పాటు అదే ప్రాంగణంలో పక్క పక్కనే ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా జరిగి ఆంధ్ర మహిళా సభ సభలో అనేకమైన మహిళా సమస్యలు మహిళా సమస్యల గురించి వాళ్ళు చర్చించుకునేవారు మహిళా సమస్యల గురించి చర్చించుకునేవారు ఈ విధంగా అనేక మహిళా సమస్యల గురించి చర్చించుకునేవారు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా అనేక మంది సంస్థలు ఏర్పాటు చేసి మైల్లో చైతన్యం తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా హైదరాబాద్ రాష్ట్రంలో స్త్రీలు వారి అభివృద్ధి వారి అభివృద్ధి స్వాతంత్రోద్యమంలో హైదరాబాదు స్త్రీల పాత్ర హైదరాబాద్ రాష్ట్రంలో స్త్రీలు వారి అభివృద్ధి తర్వాత అంటే వారిలో చైతన్యం స్వాతంత్రోద్యమంలో వారి పాత్ర అనే విషయానికి వస్తే అంటే మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో విధంగా ప్రశ్న అడగవచ్చు హైదరాబాదు తెలంగాణలో తెలంగాణ స్వాత హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో స్త్రీల పాత్రను వివరించము స్త్రీల పాత్రను వివరించము అన్నప్పుడు మనకు దానికి ఆన్సర్ ఏ విధంగా రాయాల్సి ఉంటుంది హైదరాబాద్పై బ్రిటిష్ వారికి ప్రత్యేక ఆధిపత్య ఆధిపత్యం లేదు హైదరాబాద్ పైన బ్రిటిష్ వారికి ప్రత్యేక ఆధిపత్యం లేదు తర్వాత ఎందుకు లేదంటే బ్రిటిష్ వారు కేవలం సైన్య సహకార ఒప్పందం మాత్రమే చేశారు ఎందుకంటే మిగతా బ్రిటిష్ ఇండియా మిగతా బ్రిటిష్ భారతదేశంలో ఉన్న మిగతా బ్రిటిష్ ఇండియాలో లెక్క హైదరాబాద్ పైన ప్రత్యేక అధికారం లేదు ఆధిపత్యం లేదు కేవలము హైదరాబాద్ నిజాం వారికి సామంతుడిగా ఉండేవాడు వారికి సామంతుడిగా మాత్రమే ఉండేవారు కాబట్టి హైదరాబాద్ పైన అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల పదిహేడు వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆనాటిన నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు అంటే బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరంటే నిజాం ఖాన్ ఈ విధంగా ఆయనే సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం వల్ల ఆయన కేవలము బ్రిటిష్ వారికి సామంత్రంగా మారిపోయాడు తప్ప పూర్తిగా బ్రిటిష్ వారు వచ్చి ఇక్కడ ఇక్కడ పరిపాలించే అధికారం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు నిజాం అలీ కానే పరిపాల వాళ్ళు నిజాంలే పరిపాలిస్తారు కాకపోతే వారికి విదేశీ వివరాల్లో వీళ్ళు సలహాలు ఇస్తారంత వరకే వీరిది ఉండేది కాబట్టి బ్రిటిష్ హైదరాబాద్ బ్రిటిష్ వారికి ప్రత్యేక ఆధిపత్యం లేదు మిగిలిన భారతదేశంలో ప్రత్యేక ఆధిపత్యం ఉన్నది కానీ హైదరాబాద్లో లేదు ఇలాంటి పరిస్థితుల్లో నిజాం రాజ్యంలో చదువుకున్న స్త్రీలు కొందరు విద్యావంతులైన పురుషుల ప్రబోధం వల్ల స్త్రీ విద్యపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి ప్రయత్నం చేశారు అంటే ఇలాంటి పరిస్థితులు నిజాం రాజ్యంలో చదువుకున్న స్త్రీలు కొంతమంది ఉన్నారు వారు విద్యావంతులైన పురుషుల ప్రబోధం ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణ వాళ్ళు ప్రోత్సహించారు స్త్రీల విద్య శ్రీ విద్యను వాళ్ళు ప్రోత్సహించారు ఆ విధంగా వాళ్ళు ప్రోత్సహించడం వల్ల స్త్రీల విద్యపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి వీళ్ళు ప్రయత్నించారు వారు కలంతో తమ ఆలోచనలను ప్రచారం చేసి వ్యాపింపజేశారు అంటే వాళ్ళ కవులు తమ రచనతో తమ రచనల ద్వారా త తమ ఆలోచనలు ప్రచారం చేసి చేయడం జరిగింది ఫలితంగా ఈ దశలో విద్య అభివృద్ధి అనేది జరిగింది ఆరో నిజాం కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ముస్లింల అమ్మాయిల కోసం ఆరవ నిజాం కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ముస్లింల అమ్మాయిల కోసం జనానా జనానా పాఠశాల హైదరాబాద్లో స్థాపించబడింది జనానా పాఠశాల హైదరాబాద్లో స్థాపించబడింది అంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ముస్ కేవలం ముస్లింల అమ్మాయిల కోసం మాత్రమే ఈ జనానా పాఠశాల అనేది హైదరాబాద్లో స్థాపించబడింది జనాన్న పాఠశాల హైదరాబాద్లో స్థాపించబడింది హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఈ ఇది పనిచేయడం ప్రారంభం జనాన పాఠశాల పంతొమ్మిది ఏడవ సంవత్సరంలో ప్రారంభం అయితే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ జనా జనాన బాలికల పాఠశాల ముస్లిం బాలికల కోసం ఏర్పాటు చేయబడిన జనాన జనాన బాలికల పాఠశాల పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పనిచేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది శ్రీ పాఠశాలలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నాటికి స్త్రీల బాలికల పాఠశాలలు పాలిక బాలికల పాఠశాలలు దాదాపు డెబ్బై తొమ్మిది బాలికల పాఠశాలలు ఏర్పడ్డాయి తనకు హైదరాబాద్లో భాగ్యారెడ్డి వర్మ అనేకమైన బాలికల పాఠశాలలను ఏర్పాటు చేశాడు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీల విద్యను ఆయన ప్రోత్సహించాడు అదేవిధంగా ఇందులో హిందూ ముస్లిం విద్యార్థులు ఇందులో హిందూ హిందూ ముస్లిం విద్యార్థులు చేరారు ఈ పాఠశాలలో ఈ డెబ్బై తొమ్మిది పాఠశాలలు అంటే హిందూ ముస్లిం బాలికలు చేరేవారు తర్వాత ఇందులో చాలామంది నిజాం రాజ్యంలో పనిచేసే అధికారుల పిల్లలే అయితే నిజాం రాజ్యంలో పనిచేసే అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఎక్కువ మంది ఉండేవారు విద్యావ్యాప్తి వల్ల సాంఘిక సంస్కరణలు అతి త్వరితంగా ముస్లిం సమాజంలో సాధ్యమైంది ఈ విధంగా ముస్లిం బాలికలు చదువుకోవడం వల్ల ఆ విధంగా విద్యావ్యాప్తి ముస్లిం బాలికలు చదువుకోవడం వల్ల సాంఘిక సంస్కరణలు సాంఘిక సంస్కరణలు అనేవి ముస్లిం ప్రపంచంలో చాలా సమాజంలో త్వరితంగా సాధ్యం సాధ్యం అవడం జరిగింది తర్వాత పురుషులు కూడా తమ కుటుంబాలలో స్త్రీలను విద్యావంతులు చేయడంలో ఎంతో కృషి చేశారు ఆనాటి పురుషులు కూడా తమ కుటుంబాలలో స్త్రీలను విద్యావంతులు చేయడంలో ఎంతో కృషి చేయడం జరిగింది వీరు స్త్రీ అభ్యున్నతికి ఎన్నో పత్రికలు స్థాపించారు వీరు ఈనాటి పురుషులు కూడా స్త్రీల అభ్యున్నతి ఎన్నో ఎన్నో వాళ్ళను స్త్రీ విద్యను ప్రోత్సహించారు వారి స్త్రీల అభ్యున్న అభ్యున్నతికి ఎన్నో పత్రికలు స్థాపించారు సయ్యద్ ముంతాజ్ అలీ సయ్యద్ ముంతాజ్ అలీ ఆయన ఆయన భార్య జహనా జహనాబాద్ బేగం సయ్యద్ ముంతాజ్ అలీ సయ్యద్ ముంతాజ్ ముంతాజ్ అలీ ఆయ ఆయన ముంతాజ్ అలీ ఆయన భార్య అయిన జహనా బేగ్ జహనాబాద్ జహనాబాద్ బేగము తర్వాత అలీగర్లో ఒక పత్రిక ఖాతున్ను ఖాతూన్ను పదవ నాలుగులో స్థాపించారు సయ్యద్ ముంతాజ్ అలీ ఆయన భార్య జహనాబాద్ బేగము తర్వాత అలీగర్లో ఒక పత్రిక ఖాతూన్ను పదవ నాలుగులో స్థాపించారు ఈ కాలంలో కులీనశ్రీలు వారి భర్తల సహకారంతో అనేక సంస్థలు ముఖ్యంగా ముస్లిం సంస్థలు స్థాపించబడ్డాయి ఈ కాలంలో కులీన స్త్రీలు అంటే బాగా ధనవంతులైన స్త్రీలు వారి వారి భర్తల సహకారంతో అనేక సంస్థలు స్థాపించబడ్డాయి తర్వాత ముస్లిం స్త్రీల కోసం కూడా సంస్థలు ఏర్పడ్డాయి అంటే ముస్లిం స్త్రీలలో కూడా స్త్రీలలో కూడా విద్యాభ్యాసం పెంపొందింపజేయడానికి విద్యాభ్యాసం పెంపొందింపజేయడానికి ఈ సంస్థలు అన్నీ కూడా తోడ్పడ్డాయి తర్వాత ఈ సంస్థలకు నాలుకల్లాగా పనిచేశాయి ఈ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలకు పత్రికలు చాలా నాలుకల్లగా పనిచేసే అంజుమన్ ఈ ఈ ఖవాతిన్ అంజుమన్ ఈ ఖవాతిన్ ఈ ఇస్లాం అంజుమన్ ఈ ఖవాతిన్ ఈ ఇస్లాం ముస్లిం శ్రీ గుర్తింపు అనే సంస్థ ఏర్పడింది ముస్లింలకు శ్రీ అంటే అంజుమన్ ఈ ఖవాతిన్ ఇస్ ఈ ఇస్లాం అంటే ముస్లిం శ్రీ గుర్తింపు ముస్లిం శ్రీ గుర్తింపు అనే సంస్థ ఇది మీనింగ్ ఏంటంటే ముస్లిం శ్రీ గుర్తింపు అనే సంస్థ ఏర్పడింది తర్వాత మరాణి బేగం మారాణి బేగం సాయిబా రచించిన తాలీమి ఈ నిస్వాన్ తాలీమిని నిస్ నిస్వాన్ స్త్రీ విద్యలో పిల్లల స్త్రీ విద్యలో పిల్లల పెంపకం గురించి వివరించింది స్త్రీ విద్యలో పిల్లల పెంపకం గురించి వివరించింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఉన్న స్త్రీల స్థితిని మార్చడానికి పంతొమ్మిది శతాబ్దంలో ఉన్న స్త్రీల స్థితిని మార్చడానికి ఆరో నిజాం ప్రయత్నాలు చేశాడు ఆరో నిజాం అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది అంటే నిజాములు కూడా పాలకులు కూడా శ్రీ విద్యలో శ్రీ శ్రీ విద్య కోసం వాళ్ళు 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 శ్రీ విద్య కోసం ప్రయత్నాలు చేశారు ఏడవ నిజాం మీరు మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ శ్రీ విద్యపై ఎంతో శ్రద్ధ వహించాడు శ్రీ విద్య కోసం ఆయన ఎంతో శ్రద్ధ పెట్టడం జరిగింది ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికి ఆరు వందల ఏడు ప్రాథమిక పాఠశాలలు ఇరవై ఎనిమిది మాధ్యమిక పాఠశాలలు నాలుగు ట్రైనింగ్ ప్రత్యేక పాఠశాలలు స్థాపించబడ్డాయి ఆ విధంగా ఏడవ నిజాం అంటే ఆరవ నిజాం కాలంలో సాలార్జింగ్ సంస్కరణల కాలం నాటికే శ్రీ విద్య పైన కూడా ఫోకస్ పెట్టబడింది సాలార్జింగ్ అంటే మనకు సాలార్జింగ్ హైదరాబాద్ దివాన్గా పనిచేసేవాడు హైదరాబాద్ దివాన్గా ఆయన ముగ్గురు నిజాముల కింద ఆయన దివాన్గా పనిచేశాడు ఆయన అబ్దుల్ ఉద్దౌలా నాసిరు నాసిరుద్దౌలా తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కింద ముగ్గురు నిజాముల కింద హైదరాబాద్ ఆయన సాలార్జింగ్ దివాన్గా దివాన్ అంటే ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆ సందర్భంగా హైదరాబాద్ రాజ్యంలో అనేక హైదరాబాద్ రాజ్యంలో అనేక సంస్కరణలు చేశాడు హైదరా హైదరాబాద్ రాజ్య అభివృద్ధికి ఆయన అనేక సంస్కరణలు చేయడం జరిగింది ఆ సంస్కరణలో భాగంగా ఆయన అనేక పాఠశాలలు ఏర్పాటు చేశాడు విద్యాపరంగా హైదరాబాద్ సంస్థానం బాగా వెనుకబడిపోయిందని చెప్పేసి ఆయన అనేకమైన విద్యా పాఠశాలలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగి అనేక పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డ అనేక ఇంగ్లీష్ ఆంగ్ల భాష పాఠశాలలు హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు ఆ సందర్భంగా మనకు అనేక బాలికల పాఠశాలలు కూడా ఆ కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి అప్పటి నుండి ఆ కాలం నుంచే బాలిక స్త్రీ విద్య కోసం బాలికల విద్య కోసం ప్రయత్నాలు ముంబరం ముమ్మర కావడం మొదలు మొదలయ్యాయి తర్వాత మనకు ఆరో నిజాం కాలంలో కూడా ఆరో నిజాం కూడా స్త్రీల విద్య కొరకు బాలికల విద్య కొరకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా విధంగా ముస్లిం బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి హిందూ బాలికల కోసం కూడా పాఠశాలలు ఏర్పాటు చే ఏర్పాటు చేయబడ్డాయి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ శ్రీ విద్యపై ఎంతో శ్రద్ధ వహించాడట ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికి ఆరు వందల ఏడు ప్రాథమిక పాఠశాలలు ఇరవై ఎనిమిది మాధ్యమిక పాఠశాలలు తర్వాత మాధ్యమిక పాఠశాలలు తర్వాత నాలుగు నాలుగు ట్రైనింగ్ ప్రత్యేక పాఠశాలలు నాలుగు ట్రైనింగ్ ప్రత్యేక పాఠశాలలు స్థాపించబడే నాలుగు ట్రైనింగ్ ప్రత్యేక పాఠశాలలు స్థాపించబడే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన సిలబస్ను స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలో ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే బోర్డ్ ఆఫ్ సెకండరీ అంటే ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నూతన సిలబస్ను స్త్రీల కోసం ప్రత్యేకంగా నూతన సిలబస్ను పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత అవి అవి పరిశుభ్రత పౌష్టికాహారం పరిశుభ్రత పౌష్టికాహారము వంట తర్వాత కుట్లు ప్రాథమిక చికిత్స ప్రాథమిక చికిత్స నర్సింగ్ తర్వాత చైల్డ్ వెల్ఫేరు లాండరీ మొదలైన గృహ సంబంధ విద్యలను సిలబస్లో డొమెస్టిక్ లైఫ్స్ సైన్స్ పేరున పెట్టబడ్డాయి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ బోర్డు బోర్డ్ ఆఫ్ సెకండరీ వారు అను స్త్రీలకు అనుకూలమైన విద్యను ప్రవేశపెట్టారు బాలికలకు అనుకూలమైన అవేంటంటే పరిశుభ్రత పౌష్టికాహారము వంట కుట్లు ప్రాథమిక చికిత్స తర్వాత నర్సింగ్ చైల్డ్ వెల్ఫేరు లాండ్రీ మరియు గృహ సంబంధ విద్యలను గృహ సంబంధ విద్యలను సిలబస్లో డొమెస్టిక్ లైన్స్ పేరిన పెట్టబడ్డాయి తర్వాత మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వామన్ రావు వామన్ రావు వినాయకరావు వినాయకరావు విద్యాలంకర్ తర్వాత కేశవరావు కురాట్కర్ మొదలైన వారు శ్రీ విద్య శ్రీ విద్యకాయ కృషి చేశారు వీళ్ళందరూ కూడా శ్రీ విద్యకాయ కృషి చేశారు అంటే మనకు వీళ్ళందరూ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వామన్ రావు అంటే ఆర్య సమాజంలో పనిచేసిన వాళ్ళు వినాయకరావు విద్యాలంకర్ కేశవరావు కురాట్కర్ మొదలైన వారు శ్రీ విద్య కోసం పాటుపడ్డారు ఫలితంగా వివేకవర్ధని కన్యా పాఠశాల తర్వాత సావిత్రి కన్యా పాఠశాల ఆర్య కన్యా పాఠశాల పాఠశాలలు ఏర్పడి శ్రీ విద్యా వ్యాప్తికి వ్యాప్తికి కృషి చేశాయి అంటే వీరి వీరి కృషి ఫలితంగా వివేకవర్ధని కన్యా పాఠశాల వివేకవర్ధని కన్యా పాఠశాల అంటే శ్రీలు స్త్రీలకు సంబంధించిన స్త్రీల పాఠశాల స్త్రీల పాఠశాల వివేకవర్ధని కన్యా పాఠశాల తర్వాత సావిత్రి సావిత్రి కన్యా సావిత్రి కన్యా పాఠశాల తర్వాత ఆర్య కన్యా పాఠశాలలు ఏర్పడి శ్రీ విద్య శ్రీ విద్యకు వ్యా వ్యాప్తికి కృషి చేయడం జరిగింది తర్వాత ఆంధ్ర మహాసభ కార్యక్రమాల కారణంగా మహిళల్లో మహిళల్లో నాయకత్వ లక్షణాలు బాగా పెరిగిపోయినాయి ఆంధ్ర మహాసభ కార్యక్రమాల కారణంగా మనకు మహిళల్లో మహిళల్లో నాయకత్వ లక్షణాలు బాగా పెరిగినాయి ఎందుకంటే ఆంధ్ర మహాసభ సమావేశాల్లో వీళ్ళు పాల్గొనేవారు ఆంధ్ర మహిళా సభ సమావేశాల్లో పాల్గొనేవారు ఈ విధంగా ఆంధ్ర మహాసభలో ఎవరైతే పురుషులు పాల్గొంటే వాళ్ళందరూ నాయకులు అయ్యారు స్త్రీలు కూడా పాల్గొన్నారు స్త్రీలు పాల్గొనే వల్ల వాళ్ళకు కూడా నాయకత్వ లక్షణాలు వచ్చాయి తర్వాత బ్రిటిష్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పద్మజనాయుడు స్వదేశీ లీగ్ను ప్రారంభించింది బ్రిటిష్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పద్మ పద్మజ నాయుడు స్వదేశీ లీగ్ స్వదేశీ లీగ్ను ప్రారంభించింది పద్మజ నా సరోజ నాయుడు కూతురు పేరు పద్మజ నాయుడు ఆమె బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పద్మ స్వదేశీ లీగ్ అనే సంస్థను ప్రారంభించింది ఆ సమయంలో హైదరాబాద్లో సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి మొట్టమొదటి మహిళా గ్యాన మొట్టమొదటి మహిళ హైదరాబాద్ హైదరాబాద్లో సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే జ్ఞానకుమారి హేడ జ్ఞానకుమారి హేడ తర్వాత టీ వరలక్ష్మమ్మ అనే మరొక మరొక టీ వరలక్ష్మమ్మ అనే మరో ప్రముఖ మహిళ దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించడం జరిగింది తర్వాత ఈమె శ్రీ శ్రీ విద్య నైపుణ్య నిపుణురాలు ఈ విధంగా వరలక్ష్మమ్మ శ్రీ విద్య వైవిద్య నిపుణురాలు అంటే ఈమె డాక్టర్ ఈమె స్త్రీల ఆరోగ్య ఆరోగ్య విద్యా పరిషత్తును స్థాపించింది స్త్రీల కోసం ఆరోగ్య విద్యా పరిషత్ అనే సంస్థను స్థాపించింది నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర సో నడింపల్లి సుందరమ్మ అనే మరొక మహిళ ఆంధ్ర సోదరి సమాజం అనే సంస్థను స్థాపించి శ్రీల అభ్యున్న అభ్యున్నతి కొరకు ఆమె పాటు పడింది తర్వాత అహల్యబాయి తర్వాత కుట్టి కుట్టి వెల్లోడి తర్వాత సుమిత్రాదేవి టిఎస్ సదాలక్ష్మి తర్వాత ఈశ్వరీబాయి తర్వాత సంగం లక్ష్మీబాయమ్మ మొదలైన వారు స్త్రీల అభ్యున్నతికి శ్రీల అభ్యున్నతికి సంఘ సంస్కరణలకు గొప్ప కృషి చేయడం జరిగింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మార్గరెట్ ఇక్ కజిన్స్ మార్గరెట్ ఈ కజిన్స్ ప్రోత్సాహంతో ది విమెన్స్ అసోసియేషన్ ది విమెన్స్ అసోసియేస్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ అనే సంస్థ ఏర్పడింది హైదరాబాద్లో మూడు వందల మంది సభ్యులతో హైదరాబాద్ శ్రీల సభ ఏర్పడింది హైదరాబాద్ సభ ఏర్పడింది తర్వాత ఆరవ ఏడవ నిజాం ప్రభుల కాలంలో జరిగిన అభివృద్ధి వల్ల అనేక మంది మహిళలు వివిధ రచనలు చేశారు అనేక మంది మహిళలు రచనలు చేశారు ఈ తరం మొదటి మొదటి ఈ కాలం నాటి మొదటి రచయిత్రి ఎవరంటే పరిగీకి చెందిన రూప్కాన్పేట రత్నమ్మ రూప్కాన్పేట రత్నమ్మ ఈమె బాలబాధ బాలబోధ వెంకటరమణ శతకము శ్రీనివాస శతకము తర్వాత శివకుమార విజయము తర్వాత దశావతార దశావతార వర్ణన మరియు గ్రంథాలను రచించింది మనకు ఈ తరం మొదటి రచయిత్రి ఎవరంటే పరిగికి చెందిన రూప్కాన్పేట రత్నమ్మ ఈమె అనే గొప్ప కవి కవిత్రి ఈమె బాలబోధ వెంకటరమణ తర్వాత బాలబోధ వెంకటరమణ శతకము తర్వాత శ్రీనివాస శతకము తర్వాత శివకుమార విజయము తర్వాత దశావతార వర్ణన మొదలైన గ్రంథాలను రచించింది హనుమకొండకు చెందిన నందగిరి ఇందిరాదేవి అదృష్ట శిఖరము అదృష్ట శిఖరము తర్వాత ఘోషమాత్ర గోషమాత్ర తర్వాత ప్రేమమయ్యి పేరులు దారులు అనే అనే వ్యాసాలు రచించింది హనుమకొండకు చెందిన నందగిరి ఇందిరాదేవి అదృష్ట శిఖరము ఘోషమాత్ర ప్రేమయ్యి మరి పేరులు దారులు వేషాలు రచించింది ఎల్లా ప్రకట సీతాకుమారి తర్వాత కోడికుంపటి కోడికుంపటి తెలివైన ఘటము ఉజ్వల నారి మంచు కొండల్లో మహిళ నేను మా బాబు కులమా కులమా ప్రేమ మొదలైన రచనలు చేసింది ఎలా ప్రకటన సీతాకుమారి అనే గొప్ప రచయిత ఆమె ఆయన ఆమె అనేక గ్రంథాలు రాసింది కోడి కుంపటి తెలివ అనే కోడి కుంపటి తెలివైన ఘటము ఉజ్వల నారి మంచు కొండల్లో మహిళ నేను మా బాపు కులమా ప్రేమ మా మా నేను మా బాపు కులమా తర్వాత ప్రేమ మరియు రచన చేసింది తర్వాత ఇల్లందరూ సరస్వతీదేవి అనే మరొక మహిళ కవి తేజోమూర్తులు స్వర్ణ కమలాలు స్వర్ణ కమలాలు జాతి రత్నాలు నారీ జగత్తు నారీ జగత్తు మొదలైన గ్రంథాలను ఈమె రచించింది హల్మకొండకు చెందిన సోమరాజు ఇందిరాదేవి సోమరాజు ఇందిరాదేవి అనే కవి శకుంతల రామాయణం అనే కావ్యాన్ని రచించింది శకుంతల రామాయణం అనే కావ్యాన్ని రచించింది మహబూబ్నార్కు చెందిన పాకాల యశోదారెడ్డి మహబూబ్నార్కు చెందిన పాకాల యశోదారెడ్డి పాకాల యశోధారెడ్డి చిరుగజ్జలు ఎర్రప్రగడ అమరజీవులు మొదలైన రచనలు చేసింది అంటే మహబూబీనాకు చెందిన పాకాల యశోదారెడ్డి అనే కవిత్రి చిరుగజ్జ్జ్జ్జ్జలు ఎర్రప్రగడ అమరజీవులు మొదలైన రచనలు చేసింది ప్రిన్సెస్ దురుసేఫర్ ప్రిన్సెస్ ది ఆటోమన్ సామ్రాజ్యానికి చెందిన చివరి వారసుడు అబ్దుల్ మజీద్ ఖాన్ చివరి ఖలీఫా కుమార్తె ఈమె ఈమె ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడైన ఆజంజాన్ వివాహం చేసుకుంది దాంతో ఆమె బిరార్ రాణి అయింది బిరార్ రాణి అయింది ఈమె పంతొమ్మిది వందల నలభైలో హైదరాబాద్లో మొదటి ఎయిర్పోర్టును ఉస్మానియా ఆసుపత్రిని ప్రారంభించింది మొదటి హైదరాబాద్లో మొదటి ఎయిర్పోర్టును మరియు ఉస్మానియా ఆసుపత్రిని ప్రారంభించింది ఈమె చిల్డ్రన్స్ అండ్ అండ్ జనరల్ ఆసుపత్రి ఈమె చిల్డ్రన్స్ అండ్ జనరల్ ఆసుపత్రి ప్రిన్సెస్ దురసేవర్ ప్రిన్సెస్ దురసేవర్ బాలికల కళాశాలను కూడా స్థాపించింది ఈమె కుమారులు ముకరంజ ముఫ్కంజ వీళ్ళిద్దరూ నిలోఫర్ నిలోఫర్ ఫర్ హత్ బేగం సయిఖానే ఆమె ఈమె ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ రెండవ కోడల పేరు ఈమె రెండవ కోడలు ఆమె పేరు నిలోఫర్ ఈమె ఆమె పేరు నిలోఫర్ ఈమె టర్కీ మాజీ రాజైన అబ్దుల్ మజీద్ మేనగోడలు ఈమె గొప్ప ఔదార్యం గలది తన సేవకురాల్లో ఒకరు కాన్పు సమయంలో మరణించడంతో ఎవరు ఇలా మరణించకూడదని ఆమె రెడ్ హిల్ హైదరాబాద్లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో నిలోఫర్ ఆస్పత్రి నిలోఫర్ ఆసుపత్రిని కట్టించింది ఆ కాలంలో ప్రపంచంలో ఉన్న పది మంది యువతులలో అందమైన యువతల్లో నిలోఫర్ ఒకరు నిలోఫర్ ఒకరు తర్వాత నిలోఫర్ గొప్ప క్రీడాకారిణి ఎప్పుడూ ఆధునిక డిజైన్ దుస్తులను ధరించి తిరిగేది తర్వాత మసుమా బేగం మసుమా బేగం పంతొమ్మిది ఒకటి అక్టోబర్ ఏడవ తేదీన డాక్టర్ కాదిల్ జంగ్ డాక్టర్ కాదిల్ జంగ్ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది తర్వాత ఈమె ఉర్దూ భాషలో అగ్రస్థలంలో నిలిచినందుకు బంగారు పథకం పొందింది పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడిన ఆల్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ఈమె అనేక హోదాల్లో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై నాలుగులో తర్వాత ప్రిన్సెస్ దురాబ్స్లో మనకు పంతొమ్మిది ముప్పై నాలుగు మంది నుంచి దాదాపు దశాబ్దం పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ సేట్ సభ్యురాలుగా ప్రిన్సెస్ దురా లొర్సెఫర్ ఉంది ఆర్థిక సంవత్సరం సభ్యులుగా కూడా పని సేవలు అందించారు తర్వాత ఈమె పంతొమ్మిది వందల అరవైలో రాష్ట్ర మంత్రిగా ప పంతొమ్మిది వందల అరవై రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసింది భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి ముస్లిం మహిళ మసుమా బేగం మసుమా బేగం ఈమెకు లేడీ బిడెన్ పావెల్ లేడీ బిడెన్ పావెల్ పథకాన్ని ప్రధాన ప్రదానం చేశారు ఈమె పార్టీ ఈమె పార్సీ మధ్యతరగతి చెంది చెందింది పంతొమ్మిది వందల పది జూన్ పద్దెనిమిదవ తేదీన జరిపించింది అలీగర్ విశ్వవిద్యాలయం నుంచి బిఏ డిగ్రీ సాధించింది పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ హైదరాబాద్ చిల్డ్రన్స్ సొసైటీని చిల్డ్రన్స్ సొసైటీని స్థాపించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో తన తన సొంత ధనంతో కిషన్ హోమ్ అనే అనాథ ఆశ్రమాన్ని సాధించింది స్థాపించింది అనంతరం రాధాకృష్ణ గర్ల్స్ హోమ్ను అనాథ బాలికల కోసం స్థాపించింది తర్వాత మన సంగం లక్ష్మీబాయ్ రంగారెడ్డి జిల్లాలోని గట్కేశ్వర్లో జన్మించింది ఈమె గుంటూరులో ఉన్న ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా సదనం చదువుకున్నది మద్రాసులో బిఏ పాస్ అయింది తెలంగాణ తొలి తొలిత తొలితరం మట్ట పట్టభద్రుల్లో సంగం లక్ష్మీబాయి అమ్మ ఒకరు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండులో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పంతొమ్మిది వందల ముప్పై దాకా రాయవెల్లూరు జైల్లో ముప్పైలో పాల్గొని రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించింది ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం మెదక్ లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైంది తర్వాత తిరుమల రామచంద్ర రచించిన హంపీ నుంచి దాకా అనే ఆత్మకథలో సంగం లక్ష్మీబాయ్ మద్రాస్ జీవితము తర్వాత ఆ గొప్ప మానవతామూర్తి మత 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 మత్స్య ఉన్నాయి మానవత్వ ఉన్నాయి హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఇందిరా సేవా సదననే అనాథాశ్రమాన్ని ఆమె స్థాపించారు మురుగురు రామకృష్ణారావు కుమార్తె ఇందిరా పేరు మీద దీన్ని స్థాపించారు ఇందిరా సేవా సదన్లోనే ఆమె నా జైలు జ్ఞాపకాలు అనుభవాలని ఆత్మకథ రచించింది ఈ విధంగా మనకు ఈనాడు స్త్రీలు స్త్రీ రచయితలు స్త్రీలు అనేక అనేక ఉద్యమాలు చేశారు ఈ విధంగా మనకు స్త్రీలు స్త్రీ రచ అనేక అనేక రచనలు చేశారు స్త్రీల్లో చైతన్యం తీసుకొని వచ్చారు అనేక సంస్థలు ఏర్పడి స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చాయి అదేవిధంగా అనేక మంది స్త్రీ స్త్రీ అనేక అనేక మంది రచయితలు ఈ కాలంలో అనేక మంది పుస్తకాలు రాశారు ఇవి సమాజంలో సమాజంలో అనేక స్త్రీలలో చైతన్యం తీసుకొని వచ్చాయి అదేవిధంగా మనకు స్త్రీలు స్వాతంత్రోద్యమంలో కూడా క్రియాశీలక క్రియాశీలక పాత్ర పోషించారు అంటే స్వాతంత్రోద్యమంలో తెలంగాణ స్వాతంత్రోద్యమంలో శ్రీలపాత్ర అనేది శ్రీలపాత్రను వెలించి వారినప్పుడు మనం ఇదంతా కూడా మనం రాసి రాసి మన పై పాయింట్ వైజ్ రాసినట్లయితే మనకు ఎక్కువ మాటలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను